వెల్కమ్ టు ఏవన్ టీవీ. మహబూబాబాద్ బీఆర్ఎస్ అంతర్గత పోరు బహిరంగ సభలోనే వాదనలు. మహబూబాబాద్లోని ఎంపీ కవిత కార్యాలయంలో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశం. సమావేశంలో మరోసారి బయటపడ్డ బీఆర్ఎస్లో వర్గపోరు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది తల్లిపాలు తాగి రొమ్ముగుజ్జిన విధంగా ఈ లోక్సభ ఎన్నికల్లో జరగవద్దని మాట్లాడుతుండగా, ఎమ్మెల్సీ రవీందర్రావు మరియు ఆయన వర్గీయులు తల్లిపాలు తాగి రొమ్ముగుజ్జింది ఎవరు అని నిలదీశారు. కొట్టుకుందామంటే కొట్టుకుందాం, నేను రెడీ అని శంకర్ నాయక్ అనడంతో ఘర్షణ వాతావరణం నెలకొతాయి. దీంతో ఘర్షణ చోటు చేసుకోకుండా శంకర్ నాయక్ నుంచి ఎంపీ అభ్యర్థి కవిత మైక్ తీసుకుని జై తెలంగాణ అంటూ నినాదాలు చేయడం సద్దుమణిగిన వివాదం. మన ప్రియతమ ఎంపీ గారు కవిత గారు నామినేషన్ వేయడం జరిగింది. వారికి మీ అందరి తరఫున హృదయపూర్వక కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, వేదిక పైన ఉన్న అతిరథ మహారాజులకి ఇంతకుముందు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు వాతావరణం బాగుంది. దయచేసి గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ తప్పులు చేయకుండా మన వ్యక్తిని మనం గెలిపించుకుంటే బాగుంటుంది. పార్టీ బాగుంటేనే మనం అందరం బాగుంటాం. కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పుల్లో ప్రజల్లో ఇప్పటికే అన్నం పెట్టే రైతులు ఎదురు చూస్తున్నారు. మేము గతంలో తప్పు చేసిన పెడుతున్నా, వాతావరణం చాలా చక్కగా ఉంది, బాగుంది. ఇంకా రాబోయే ఈ 10-15 రోజులలో ఇంకా దారుణమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులు చాలా పొరపాటు చేశాం. ఈ పొరపాటు చేయకూడదు. ఎప్పుడు 13వ తారీఖు మేము బీఆర్ఎస్ కారుగుర్తు కొట్టేద్దామని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇది సత్యం. కాబట్టి దయచేసి ఎప్పుడై ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో కొంతమంది కావాలని పార్టీ శ్రేణులే అటు ఇటు చేశారో చెయ్యకండి, దయచేసి చెయ్యకండి. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దవద్దు. అందరం కలిసికట్టుగా ఉందాం, కలిసికట్టుగా ఉందాం, ముందుకు సాగుదాం అందరం. ప్రతి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం కాదు ఇక్కడ మాట్లాడతా అంటే ఇది అయితే కొట్లాడదామంటే కొట్లాడదాం, నో ప్రాబ్లం. ఇక్కడ ఎవరు చేత కాకుండా లేరు. నేను వాతావరణం బాగుంది, అందరు కలిసి కట్టుగా పోవాలి, తల్లి గెలిపించాలి మన క్యాండిడేట్ అన్న తప్పనే చెప్పండి మీరు అందరు. ఇవన్నీ కాదు, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యంగా నేను వేదిక పైన ఉన్న వాళ్ళ ఓపిక లేకుంటే, సహనం లేకుంటే చాలా దెబ్బతింటాం. అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం. రాబోయే రోజులలో ఎవరి ఊర్లలో, ఎవరి మండలాలలో, ఎవరి గ్రామాలలో, ఎవరి వార్డులలో మెజార్టీ పట్టేలాగా చూసుకుందాం. అందరు కలిసికట్టుగా ముందుకు సాగుదాం. దయచేసి మనము 17 ఎంపీ సీట్లలో దాదాపు 10-12 గెలిస్తే తప్పకుండా కేంద్రం దిగొస్తుంది, మనకు ముఖం తిరిగొస్తుంది. ఇప్పటికే మన కార్యకర్తల మీద లేని పని వాళ్ళే చేసేసి కేసులు సృష్టిస్తున్నారు, కేసులు పెడుతున్నారు. కాబట్టి అలాంటి మీరు ఎవరికి భయపడన అవసరం లేదు. మేమందరం ఉన్నాం వేదిక పైన ఉన్న వాళ్ళు, అవన్నీ చెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ ఈ నామినేషన్ చెప్పకుండా చేయకుండానే కొంత వేల మంది వచ్చారు. 1st తారీఖు నాడు మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మనసున్న మహారాజు జైన హృదయ నేత బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రవక్త గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రోడ్ షో రాబోతున్నారు. మనమందరం వచ్చిన వాళ్ళమందరం మనం